అమరావతి రైతులకు చాలా సానుకూలంగా ఉన్నాం, వాళ్ళకి అండగా ఉంటాం. వచ్చిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ అంతకుముందు గత ప్రభుత్వం చేసిన పాలసీని మార్చుకుంటూ వెళ్ళిపోతే పాలన బలమైన పడిపోదు, అలా జరగలేదు అని చెప్పి నాకు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళతోటి కలిసి వెళ్ళడం జరిగింది. వేల ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత మీకు అన్యాయం గురి అయిపోతుంది ఎవరు చెప్పుకుంటాం? ఎవరు ఒక చిన్నపాటి వ్యాపారస్తులు మోసం చేస్తే మనం తట్టుకు మనం భరించలేం. అలాంటిది మాట ఇచ్చిన ప్రభుత్వమే. మీరు భూములు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే కుదరదు. మీరు అలాంటప్పుడు ముందే చెప్పుండాలి. అరే 13 జిల్లాలు మనవి, తిప్పి కొడితే 13 జిల్లాలు, మళ్ళీ దీంట్లో కొట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో తిట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో ప్రాంత విభేదాలు పోతే ఒక్కొక్క జిల్లా ఒక రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి జరగదు. 2-3 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం, ఇంకో 3 జిల్లాలు కలిపి ఇంకో రాష్ట్రం అంటే ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి? మేము అమరావతి రైతులకి చాలా సానుకూలంగా ఉన్నాం, వాళ్ళకి అండగా ఉంటాం. వచ్చిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ అంతకుముందు గత ప్రభుత్వం చేసిన పాలసీని మార్చుకుంటూ వెళ్ళిపోతే పాలన బలమైన పడిపోదు, అలా జరగలేదు అని చెప్పి నాకు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళతోటి కలిసి వెళ్ళడం జరిగింది. వేల ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత మీకు అన్యాయం గురి అయిపోతుంది ఎవరు చెప్పుకుంటాం? ఎవరు ఒక చిన్నపాటి వ్యాపారస్తులు మోసం చేస్తే మనం తట్టుకు మనం భరించలేం. అలాంటిది మాట ఇచ్చిన ప్రభుత్వమే. మీరు భూములు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే కుదరదు. మీరు అలాంటప్పుడు ముందే చెప్పుండాలి. అరే 13 జిల్లాలు మనవి, తిప్పి కొడితే 13 జిల్లాలు, మళ్ళీ దీంట్లో కొట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో తిట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో ప్రాంత విభేదాలు పోతే ఒక్కొక్క జిల్లా ఒక రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి జరగదు. 2-3 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం, ఇంకో 3 జిల్లాలు కలిపి ఇంకో రాష్ట్రం అంటే ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రాజధానిని తరలించరు, నిజంగా తరలించరు. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.